శుభోదయం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు మనం 1వ తరగతి పాఠ్యపుస్తకంలోని ముందు వీడియోలో అక్షరాలను కలిపి పదాలు రాయడం గురించి తెలుసుకున్నామండి. ఈ వీడియోలో మనం వారాల పేర్ల గురించి తెలుసుకున్నాం. పిల్లలు ఏవైతే రివిజన్స్ ఇస్తున్నామో వాటి జవాబులు కూడా ఆ వీడియోలో ఇవ్వడం జరిగింది. కాబట్టి వీడియోను శ్రద్ధగా వినండి. వీడియోలో ఉన్నవన్నీ కూడా బాగా నేర్చుకోండి. ఇప్పుడు వారాల పేర్ల గురించి తెలుసుకుందాం. ఆది డాష్, ఆ డాష్లో ఏం రాయాలి? వారం అని రాయాలన్నమాట. ఇప్పుడు ఆ పదం మొత్తం చదివితే ఏమవుతుంది? ఆదివారం అవుతుందన్నమాట. నెక్స్ట్ డాష్ వారం, ఆ డాష్లో ఏం రాయాలి? సోమ అని రాయాలి. ఆ పదం మొత్తం చదివితే ఏమవుతుంది? సోమవారం అవుతుంది. డాష్ వారం, డాష్లో ఏం రాయాలి? మంగళ అని రాయాలి. ఆ పదం మొత్తం ఏమవుతుంది? మంగళవారం అవుతుంది. నెక్స్ట్ బుధ డాష్, డాష్లో వారం అని రాయాలి. ఆ పదం మొత్తం చదివితే బుధవారం అవుతుంది. డాష్ వారం, డాష్లో గురు అని రాయాలి. ఆ పదం మొత్తం చదివితే గురువారం అవుతుంది. శుక్ర డాష్, డాష్లో ఏం రాయాలి? వారం అని రాయాలన్నమాట. ఆ పదం మొత్తం చదివితే శుక్రవారం అవుతుందన్నమాట. డాష్ వారం, డాష్లో ఏం రాయాలి? శని. ఆ పదం మొత్తం చదివితే ఏం వారం అవుతుంది? శనివారం అవుతుంది. ఈ విధంగా వారాల పేర్లను రాయాలన్నమాట. పిల్లలు ఈ వీడియోను వినండి. ఈ వీడియోలో వారాల పేర్లు ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా మీరు ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి.